हाय फ्रेंड्स ना पेर संदीप मीर चूस्तुन्नारु संदीप 360 टेक ई रोज वीडियोलो मनं अफिलिएट मार्केटिंग गुरिंचि डिस्कस चेयबोतुन्नामंडि मनं प्रीवियस गा ओक वीडियो चेयडं कूडा जरिगिंदि अफिलिएट मार्केटिंग लो मनं अमेज़न उपयोगिंचि ए विधंगा प्रोडक्ट्स याड चेयालि सो दींट्लो मनं एं चेसां अंटे ऊज़ोन अने ओक प्लगइन यूज चेयडं द्वारा मनं ए विधंगा लिंक्स अने प्लेस चेसुकोवच्चु ए विधंगा मनं प्रोडक्ट्स अने इंपोर्ट चेसुकोवच्चु अनि कूडा स्टेप बै स्टेप नेनु क्लियर गा एक्सप्लेन चेयडं जरिगिंदि सो चाला मंदि इलागा केवलं अमेज़न अफिलिएट मार्केटिंग अंटे ओक ई-कामर्स वेबसाइट लागा काकुंडा ब्लॉगिंग गानी लेकपोते वेरे एवैते मीरु इन्फॉर्मेशन प्रोवाइड चेस्तुंटारो लिंक्स अनेवी ए विधंगा प्लेस चेयाली डिफरेंट डिफरेंट टाइप्स आफ् अमेज़न विजेट्स मनं ए विधंगा यूज चेसुकोवच्चु अवन्नी कूडा नेनु इप्पुडु क्लियर गा एक्सप्लेन चेयबोतुन्नानु सो मीरु गनुक ई वीडियो फस्ट टाइम चूस्ते तप्पकुंडा संदीप 360 टेक् यूट्यूब छानल सब्सक्राइब चेसुकोंडि अलागे पक्कने उन्न बेल ऐकान एक्टिवेट चेसुकोवडं द्वारा इलांटि मरिन्नि इंट्रेस्टिंग अंड अफिलिएट मार्केटिंग टापिक्स अंदरिकंटे मुंदुगा मीरे तेलुसुकोवच्चु मुंदुगा मीरु अमेज़न डॉट इन अने वेबसाइट ओपन चेयंडि ओपन चेसिन तर्वात मी अकाउंट डीटेल्स उंटायि कदा मीरैते अफिलिएट मार्केटिंग उपयोगिस्तुन्नारो आ अकाउंट लॉगिन डीटेल्स तो लॉगिन अवंडि लॉगिन अयिन तर्वात मनकि ई विधंगा रावडं जरुगुतुंदि फ्रंट पेज अनेदि అదే విధంగా మీరైతే వెబ్సైట్ లో లింక్స్ అనే ప్లేస్ చేయాలనుకుంటున్నారు వర్డ్‌ప్రెస్ వెబ్సైట్ అయితే వర్డ్‌ప్రెస్ బ్లాగర్ అయితే బ్లాగర్ దాంట్లో లాగిన్ అవ్వండి లాగిన్ అయిన తర్వాత మనకి వర్డ్‌ప్రెస్ అయితే డాష్ బోర్డ్ ఈ విధంగా ఉంటుంది సో నేను మీకు శాంపిల్ గా చూపిస్తున్నాను ప్రెజెంట్ దీంట్లో ఉన్న డేటా అంతా కూడా రిమూవ్ చేయడం జరిగింది ఇక్కడ హలో వరల్డ్ అని కనిపిస్తుంది కదా సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే లింక్స్ అనే ఎన్ని విధాలుగా ప్లేస్ చేయొచ్చో మీకు చూపించబోతున్నాను దాని గురించి నేను పోస్ట్ అనే ఆప్షన్ తీసుకుంటున్నాను యాడ్ న్యూ మీద క్లిక్ చేస్తున్నాను మనం రెగ్యులర్ గా ఏం చేస్తాం పోస్ట్ అని పెడతాం ఒక ప్రొడక్ట్ రివ్యూ మీద గానీ ఆ ప్రొడక్ట్ సంబంధించిన కంపారిజన్ గానీ డీటెయిల్స్ ఇస్తాం కదా సో మనం ఏదైనా ప్రొడక్ట్ అనుకుంటే గనక మనం తీసుకోవచ్చు నేను డెమో అని తీసుకుంటున్నాను టైటిల్ మీరు టైటిల్ మామూలుగా మీ ప్రొడక్ట్ సంబంధించిన టైటిల్ అని తీసుకొని కింద మీరు ఏం చేస్తారు ఆ ప్రొడక్ట్ సంబంధించిన రివ్యూ అంటే దాన్ని ఎలా వర్క్ అవుతుంది ఏంటి ఎలా యూస్ చేసుకోవచ్చు అవన్నీ కూడా డీటెయిల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు సో ప్రొవైడ్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఆ ప్రొడక్ట్ని పర్చేస్ చేయడం కోసం ఇక్కడ మనం లింక్స్ అనేవి ప్లేస్ చేయాల్సి ఉంటుంది సో లింక్స్ ఎన్ని విధాలుగా ప్లేస్ చేయొచ్చు అంటే ఒకటి టెక్స్ట్ లింక్ ప్లేస్ చేయొచ్చు లేదా విడ్జెట్ బేస్ చేసుకొని లేదా మన HTML కోడింగ్ ద్వారా మనం ఇమేజ్ అనేది డిస్ప్లే చేయొచ్చు ఇలాగా రెండు మూడు విధాలుగా చేయొచ్చు సో అవి ఏంటనేది కూడా మీకు చూపిస్తాను ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేస్తున్నానంటే నేను ఈ ప్రొడక్ట్ని సెలెక్ట్ చేసుకున్నాను ర్యాండమ్గా ఏదో ఒకటి మీరు ఏదైతే పబ్లిష్ చేయాలి అనుకుంటారో చేసిన తర్వాత మనం ఇక్కడ చూసినట్టయితే చూడండి మీకు ఇక్కడ గెట్ లింక్ అని టెక్స్ట్ ఇమేజ్ టెక్స్ట్ ప్లస్ ఇమేజ్ అని మనకు ఆప్షన్స్ ఉన్నాయి ఈ త్రీ ఆప్షన్స్లో మీరు టెక్స్ట్ కానీ ఇమేజ్ కానీ టెక్స్ట్ ప్లస్ ఇమేజ్ ఏదైనా యూస్ చేసుకొని మీ వెబ్సైట్లో లింక్ అనేది ప్లేస్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నేను టెక్స్ట్ అనే ఆప్షన్ తీసుకుంటున్నాను టెక్స్ట్ అనే ఆప్షన్ తీసుకున్న తర్వాత మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది సో మనకి ఇక్కడ వచ్చింది కదా లింక్ని కాపీ చేసుకోండి లింక్ కాపీ చేసుకున్న తర్వాత మనం వెబ్సైట్లో ఎక్కడైతే ప్లేస్ చేయాలనుకుంటామో ఇక్కడ మనం ఏం చేస్తాం బై నౌ అని తీసుకుంటాం ఈ విధంగా బై నౌ సో మీరు ఏదైతే అక్కడ మీరు పర్చేస్ నవ్వాలని కానీ బై నౌ కానీ క్లిక్ హియర్ అని కానీ ఏదైనా తీసుకోవచ్చు సో ఇది కొంచెం హైలైట్గా కనిపించాలని నేను కంట్రోల్ బి అంటే బోల్డ్లో తీసుకున్నాను ఇంకా మనం దీనికి ఏమైనా కలర్స్ కానీ అలాగ ఇవ్వాలంటే కలర్స్ కూడా ఇవ్వచ్చు మనకి దీంట్లో వర్డ్‌ప్రెస్లో ఆప్షన్స్ ఉన్నాయి సో బ్లాగర్లో కూడా మీకు ఈ విధంగా నచ్చిన విధంగా చేసుకోవచ్చు ఇప్పుడు దీనికి మనం లింక్ అనేది ప్లేస్ చేద్దాం అనుకున్నాం బట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ మనకి లింక్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా ఇన్సర్ట్ ఆర్ ఎడిట్ లింక్ అని ఈ విధంగా దీని మీద క్లిక్ చేయండి లేదా కంట్రోల్ కే అనేది క్లిక్ చేసినా సరే మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది ఇక్కడ మనం ఏం చేయాలంటే లింక్ అయితే కాపీ చేసాం అమెజాన్ నుంచి మన అఫిలియేట్ లింక్ దాన్ని ఇక్కడ పేస్ట్ చేయాలి పేస్ట్ చేసిన ఇక్కడ మనకి సెట్టింగ్స్ అనే సింబల్ ఉంటుంది సెట్టింగ్స్ మీద క్లిక్ చేసి ఓపెన్ లింక్ ఇన్ ఏ న్యూ ట్యాబ్ అనే ఆప్షన్ ఉంది కదా దీన్ని సెలెక్ట్ చేసుకొని అప్డేట్ మీద క్లిక్ చేయండి సో నేను పబ్లిష్ మీద క్లిక్ చేస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపించడం కోసం సో ఇది ఒక టైప్ ఆఫ్ అనమాట మనం ఫస్ట్ టెక్స్ట్ రూపంలో ప్రొవైడ్ చేయొచ్చు ఇప్పుడు యూజర్ ఏం చేస్తారంటే కనుక నేను ఇప్పుడు ఈ పోస్ట్ న్యూ ట్యాబ్లో ఓపెన్ చేసి మీకు చూపిస్తాను సో పోస్ట్ అనేది న్యూ ట్యాబ్లో ఓపెన్ చేశాను యూజర్ మీ ఆర్టికల్లోకి వస్తారు మొత్తం దాని గురించి రివ్యూ అనేది చదువుతారు చదివిన తర్వాత లాస్ట్ మనకి బై నౌ అనే ఆప్షన్ ఉంది కదా దీని మీద ఈ విధంగా క్లిక్ చేస్తారు క్లిక్ చేయగానే ఏమవుతుంది ఆటోమేటిక్గా మీ అఫిలియేట్ వెబ్సైట్ ఏదైతే ఉందో అంటే మీరు ఏదైతే లింక్ ప్రొవైడ్ చేశారో అమెజాన్ది ఆ ప్రొడక్ట్లోకి వెళ్ళడం జరుగుతుంది సో దీంట్లో మీరు చూసినట్టయితే మీ అఫిలియేట్ ఐడి కూడా ఉంటుంది నేను అది కూడా మీకు చూపిస్తాను ట్యాగ్ సందీప్ 360 అని సో ఈ విధంగా మీరైతే ఐడి ప్రొవైడ్ చేస్తారో ఆ ఐడి అనేది అక్కడ వాళ్ళకి జనరేట్ అవ్వడం జరుగుతుంది సో వాళ్ళు పర్చేస్ చేశారనుకోండి మీకు కమిషన్ వస్తుంది సో ఈ విధంగా మనం ఒక లింక్ అనేది ప్లేస్ చేయొచ్చు తర్వాత మనం చూసినట్టయితే ఇమేజ్ ఓకే ఇమేజ్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది సో ఇమేజ్ సైజ్ మనకి స్మాల్ కావాలా లార్జ్ కావాలా మీడియం కావాలా ఇలా మనం త్రీ సైజెస్ ఉన్నాయి మీ పోస్ట్కి సంబంధించిన ఏదైతే ఫైల్ సైజ్ ఉంటుందో దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు సో ఇమేజ్ అనేది మనం ఏ విధంగా ఇంపోర్ట్ చేసుకుంటామంటే కనుక ఫస్ట్ ఇక్కడ మనకి ఏదైతే టెక్స్ట్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారో దీన్ని అంతా కూడా కాపీ చేయండి కాపీ చేసిన అగైన్ మళ్ళీ మనం టెక్స్ట్ ఎడిట్ చేస్తాం కదా నేను ఈ ప్రజెంట్ ఇంతకుముందు మనం ఏదైతే యాడ్ చేసామో అదంతా రిమూవ్ చేస్తున్నాను సో ఇప్పుడు మీరు మళ్ళీ కూడా టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు ప్రొవైడ్ చేసే మధ్య మధ్యలో మనం ఇమేజ్ అనేవి ప్రొవైడ్ చేస్తాం అనుకోండి దాని మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా అమెజాన్లోకి వెళ్ళాలి కాబట్టి సో ఇక్కడ మీరు దాని గురించి టోటల్గా రివ్యూ కానీ దానికి సంబంధించిన అడ్వాంటేజెస్ ఏమున్నాయి డిసడ్వాంటేజెస్ ఏమున్నాయి అది కొనొచ్చా కొనకూడదు అని టోటల్గా ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తారు ప్రొవైడ్ చేసిన తర్వాత మీరేం చేయాలంటే లాస్ట్లో కానీ మీరు మిడిల్లో ఎక్కడైతే మీరు ఇమేజ్ అనేది డిస్ప్లే చేయాలి అనుకుంటున్నారో అక్కడ మీరు ఏం చేయాలంటే డైరెక్ట్గా ఈ విధంగా అయితే పేస్ట్ చేయకండి
సో ఈ విధంగా పేస్ట్ చేస్తే మీకు కోడ్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది ఎందుకంటే ఇదంతా కూడా HTML కోడ్ సంబంధించింది కాబట్టి మనం ఇలా చేయకూడదు ఓకే సో నేను ఏం చేస్తున్నా అంటే గనుక దీనంతా కూడా రిమూవ్ చేస్తున్నాను మీకు మళ్ళీ చూపిస్తాను ఏ విధంగా చేయాలి అంటే గనుక మీరు ఎక్కడైతే ఇమేజ్ ప్లేస్ చేయాలి అనుకుంటారో అక్కడ మీరు కర్సర్ అనేది ప్లేస్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ నేను హాయ్ అని ఎంటర్ చేశాను హాయ్ ఇలా మీరు సంథింగ్ కొన్ని పారాగ్రాఫ్లు అవన్నీ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఈ హాయ్కి ఈ సెకండ్ హాయ్ అని ఉంది కదా సో నేను హాయ్ 2 అని ఇస్తున్నాను సో ఇక్కడ మీరు చూసినట్టు నేను హాయ్ 2 అని ఇచ్చాను కదా ఈ 2 తర్వాత నాకు ఇమేజ్ అనేది రావాలి కాబట్టి నేను ఇక్కడ ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి విజువల్ అండ్ టెక్స్ట్ ఓకే మీరు టెక్స్ట్ మీద సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి కర్సర్ అనేది ఆటోమేటిక్గా అక్కడే ఉంటుంది ఏం చేంజెస్ ఉండవు ఇప్పుడు మీరు ఏం చేయాలంటే కంట్రోల్ వి ప్రెస్ చేయండి ఎందుకంటే మనం ఆల్రెడీ ఇందాక కోడ్ అనేది కాపీ చేసాం కాబట్టి అగైన్ మళ్ళీ మీరు ఇక్కడ విజువల్ మీద క్లిక్ చేయండి మనకి ఇక్కడ ఇమేజ్ అనేది ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతుంది సో చూసారు కదా మనకి ఇమేజ్ అనేది ఆటోమేటిక్గా వచ్చింది సో ఎక్కడ వచ్చింది కూడా మనకు క్లియర్ కనిపిస్తుంది కదా హాయ్ 2 కిందే వచ్చింది ఇమేజ్ అనేది ఇప్పుడు మనం లార్జ్ సైజ్ తీసుకున్నాం కాబట్టి ఇమేజ్ సైజ్ని పెద్దగా రావడం జరిగింది మీరు ఇక్కడ కోడ్ ఏది ప్లేస్ చేసుకున్నా సరే మనకి వర్డ్ప్రెస్లో అడ్వాంటేజ్ అయితే మనం దీన్ని ఈజీగా కస్టమైజ్ చేసుకోవచ్చు మీరు ఇక్కడ చూడొచ్చు ఇలా డ్రాగ్ చేస్తే సైజ్ పెరిగిపోతుంది ఇలాగా మనం తగ్గిస్తే కనుక సైజ్ అనేది చిన్నగా అయిపోతుంది ఇలా మీరు ఆటోమేటిక్గా సైజ్ అనేది సెట్ చేసుకోవచ్చు మీరు ఇక్కడ ఎటువంటి కోడ్ ప్లేస్ చేసి తీసుకున్నా కానీ ప్రాబ్లమే లేదు సో మనం ఫస్ట్ అయితే లింక్ ప్లేస్ చేసి మనం చేసాము ఇప్పుడు మనం ఇమేజ్ తోటి చేయడం జరిగింది సో ఇది ఎలా వర్క్ అవుతుందో ఒకసారి చూద్దాము సో ప్రీవియస్గా మనం ఏదైతే ఓపెన్ చేసాం పేజ్ని ఒకసారి నేను మళ్ళీ రీఫ్రెష్ చేస్తున్నాను మనం బైనామ్ అని ఇచ్చాం కదా ఇప్పుడు మనం ఇమేజ్ ఇవ్వడం జరిగింది ఇక్కడ మనకి ఇమేజ్ అనేది డిస్ప్లే అవుతుంది కదా సో ఎవరైతే యూజర్ ఓపెన్ చేస్తారో ఇమేజ్ మీద ఏంటి అనేది ఇలా క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మనకి అగైన్ మళ్ళీ న్యూ ట్యాబ్లో మన అప్డేట్ లింక్ ద్వారా ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఓకే సెకండ్ మెథడ్ కూడా చూసాము సో థర్డ్ మెథడ్ ఏంటని మనం చూసినట్టయితే కనుక ఇమేజ్ ప్లస్ లింక్ సో ఇక్కడ మనకు అనిపిస్తుంది కదా టెక్స్ట్ ప్లస్ ఇమేజ్ అని దీన్ని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది సో ఇక్కడ మీకు అనిపిస్తుంది వ్యూ ఎలా ఉంది ఏంటి అనేది ఓపెన్ లింక్ ఇన్ న్యూ ట్యాబ్ ఇది మీరు క్లిక్ చేయగానే న్యూ ట్యాబ్లో ఓపెన్ అయ్యేలాగా ఉండాలి అదేవిధంగా షో బోర్డర్ సో బోర్డర్స్ కనిపించాలా వద్దని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఒక దీన్ని రిమూవ్ చేస్తే మనకి సైడ్లో బోర్డర్స్ అనేవి కనిపించవు ఈ విధంగా కలిసిపోతుంది అనమాట షాప్ నో అని ప్లస్ సేమ్ పేజ్లో ఓపెన్ అవ్వాలనుకుంటే మనం దీన్ని కూడా రిమూవ్ చేస్తే ఆటోమేటిక్గా ఎక్కడైతే క్లిక్ చేశారో అక్కడ ఓపెన్ అవుతుంది ఓపెన్ లింక్ ఇన్ న్యూ ట్యాబ్ అనేది కరెక్ట్ సో మీరు దాన్ని సెలెక్ట్ చేసుకోండి సో బోర్డర్స్ అనేవి మీ చాయిస్ కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు లేకపోతే లేదు అగైన్ మళ్ళీ ఇక్కడ మనకి కోడ్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నాం కదా ఈ కోడ్ని కాపీ చేసుకొని సేమ్ ఇందాక మనం ఏ విధంగా చేసామో అదేవిధంగా దీన్ని కూడా మనం టెక్స్ట్లోకి వెళ్ళాలి టెక్స్ట్లోకి వెళ్ళిన తర్వాత ప్రీవియస్గా ఉన్న డేటా ఏదైతే ఉందో అన్నీ కూడా మీరు రిమూవ్ చేసేయండి సో నేను టోటల్గా డిలీట్ చేస్తున్నాను ఓకే సో ఇక్కడ మనం ప్లేస్ చేయాలి ప్లేస్ చేసి ఇక్కడ విజువల్ మీద క్లిక్ చేయగానే మనకు ఆటోమేటిక్గా ఏదైతే ఉందో అది ఈ విధంగా రావడం జరుగుతుంది సో మీరు ఎక్కడంటే అక్కడ ప్లేస్ చేయొచ్చు కేవలం పోస్టులోనే కాదండి పేజెస్లో కానీ లేకపోతే మీరు సైడ్ బార్ యూస్ చేస్తే సైడ్ బార్లో కానీ సో మీకు ఎక్కడైతే అక్కడ ప్లేస్ చేయొచ్చు టెక్స్ట్ రూపంలో అయితే కనుక మీరు ఏం చేయొచ్చు అంటే డైరెక్ట్గా టెక్స్ట్ అనేది కంట్రోల్ కే ద్వారా తీసుకొని చేయొచ్చు ఒకవేళ ఇమేజ్ కానీ టెక్స్ట్ ప్లస్ ఇమేజ్ కానీ అయితే ఏం చేయాలి ఇవి HTML ఉంటాయి కాబట్టి సో దీనికి మీరేం చేయాలంటే డైరెక్ట్గా ఇక్కడ విజువల్ అనే ఆప్షన్లో కాకుండా టెక్స్ట్ అనే ఆప్షన్లోకి వెళ్ళి ప్లేస్ చేస్తే మీకు విజువల్లో ఆటోమేటిక్గా ఈ విధంగా రావడం జరుగుతుంది సో చూసారు కదా మనం సింపుల్గా ఇలాగ 3 టైప్స్లో చేసుకోవచ్చు ఇంకా మీరు ఏదైనా సంబంధించిన టూల్స్ కానీ అవన్నీ మీరు చేయాలనుకుంటే దీనికి మనకి ఇంకా ఆప్షన్ ఉంది డైరెక్ట్గా మీరు అమెజాన్ వాళ్ళ అఫిలియేట్ డాష్ బోర్డ్లోకి వెళ్ళిపోండి సో ఈ విధంగా మీరు డాష్ బోర్డ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు విడ్జెట్స్ అనే ఒక ఆప్షన్ ఉంది సో మనకి విడ్జెట్స్ ఏమేం కావాలి ఏంటి టూల్స్ ఏమేం కావాలి ఇలా మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి మనం అన్ని కూడా యూస్ చేసుకోవచ్చు ప్రమోషన్ పరంగా ఏమేం చేయాలి ఏంటని ఉంటాయి సో మనకి ప్రొడక్ట్ లింకింగ్ కానీ బ్యానర్స్ కానీ ఇవన్నీ కావాలంటే ఇప్పుడు చూసారా ప్రొడక్ట్ లింక్స్ బ్యానర్స్ ఉన్నాయి సో బ్యానర్స్ మీద క్లిక్ చేయండి ఒకవేళ మీరు ఏదైనా బ్యానర్స్ కానీ ఇవన్నీ కూడా మీరు ప్రొవైడ్ చేయాలి బ్యానర్స్ అనేవి చూపించాలి అనుకుంటే ఇలా మనకి ప్రతి ఒక్క బ్యానర్ గురించి కూడా ఇన్ఫర్మేషన్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు సో ఇలా మనకి HTML అన్నీ ఉంటాయి సో మీరేదైతే బ్యానర్ ప్రొవైడ్ చేయాలి అనుకుంటున్నారో ఆ బ్యానర్ని మీరు వెబ్సైట్లో సైడ్ బార్లో కానీ ఎక్కడైతే అక్కడ మీరు ప్లేస్ చేసుకోవచ్చు సో ఇలా మీరు ఏదైతే బ్యానర్ అనేది ప్రొవైడ్ చేయాలనుకున్నానో ఆ పర్టికులర్ బ్యానర్ కింద మనకి ఇక్కడ హైలైట్ HTML ఆప్షన్ ఉంది కదా దీన్ని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా కాపీ అవ్వడం జరుగుతుంది సో కాపీ అయిన దాన్ని మనం ఏం చేయాలంటే మన దాంట్లో టెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది కదా ప్రీవియస్గా ఉందంత నేను రిమూవ్ చేసి ఇక్కడ నేను ప్లేస్ చేస్తున్నాను ప్లేస్ చేసి ఇక్కడ అప్డేట్ అనే ఆప్షన్ ఉంది కదా అప్డేట్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే టోటల్గా మనకి ఇది అప్డేట్ అవ్వడం జరుగుతుంది సో విజువల్ అనే సరే మనం చెక్ చేసుకోవచ్చు మనం ఏదైతే బ్యానర్ ప్లేస్ చేసామో ఆ బ్యానర్తో కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంటుంది ఈ విధంగా స్క్రిప్ట్ అని ఈ విధంగా వచ్చింది కదా సో అగైన్ మళ్ళీ నేను దీన్ని రీఫ్రెష్ చేస్తున్నాను మన పేజ్ ఏదైతే తీసుకున్నామో ఆ పేజ్ని రీఫ్రెష్ చేయగానే మనం అయితే బ్యానర్ తీసుకున్నాము ఆ బ్యానర్ అనేది ఈ విధంగా హైలైట్ అవ్వడం జరుగుతుంది మీకు చూసారు కదా Amazon.in డిస్కవర్ Amazon.in మిలియన్స్ ఆఫ్ గ్రేట్ ప్రైజెస్ అని ఈ విధంగా ఆటోమేటిక్గా మీకు బ్యానర్స్ అనేవి వీళ్ళు చాలా ప్రొవైడ్ చేశారు అమెజాన్లో వాటిని మీరు ఎక్కడైతే ప్లేస్ చేయాలనుకున్నారో ఆ పర్టికులర్ ప్లేస్లో మీరు ప్లేస్ చేసుకోవచ్చు సో బ్యానర్స్లో మనకి సైజెస్ ఉన్నాయి అదేవిధంగా ఇంకా మనం
ప్రొడక్ట్ లింక్ టు ఎనీ పేజ్ పర్టికులర్గా పేజ్ వైజ్గా మీరు లింక్ చేయాలనుకుంటే ఆ పర్టికులర్ పేజెస్ కూడా మీరు లింక్ చేసుకోవచ్చు. మీరు ఏదైతే పేజ్ మీరు యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ పర్టికులర్ ప్రొడక్ట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు చూసుకోవాలి. సో ఇక్కడ ప్రొడక్ట్ లైన్ బేబీ, సో జనరల్ బెస్ట్ సెలర్స్ బేబీ క్లాతింగ్ ఏది కావాలంటే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేమ్ యువర్ లింక్, పర్టికులర్గా మీరు ఏదైనా నేమ్ ఇవ్వాలి అనుకుంటే కనుక. సో నేను చేస్తున్నా అంటే సందీప్ అని ఇస్తున్నాను, జస్ట్ నార్మల్గా మీరు ఏదో ఒక నేమ్ ఇవ్వచ్చు. ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకి గెట్ హెచ్టిఎంఎల్ ఆప్షన్, గెట్ హెచ్టిఎంఎల్ మీరు క్లిక్ చేయండి, మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇక్కడ హైలైట్ హెచ్టిఎంఎల్ ఆప్షన్ ఉంది కదా, హైలైట్ హెచ్టిఎంఎల్ సెలెక్ట్ చేసుకొని అగైన్ మళ్ళీ మనం టెక్స్ట్ దాంట్లోకి వెళ్ళిపోతాం. ప్రీవియస్గా ఉన్న దాన్ని రిమూవ్ చేస్తున్నాను. సో ఇలా రిమూవ్ చేస్తే మీరు రిమూవ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఎక్కడైతే అవి విజువల్గా కావాలనుకున్నారో ఆ పర్టికులర్ ప్లేసెస్ మాత్రం మీరు సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. అగైన్ మళ్ళీ ఇక్కడ మనకి విజువల్ అనే ఆప్షన్ ఉంది కదా, విజువల్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా సందీప్ అని చిన్నగా వస్తుంది. సో అప్డేట్ మీద క్లిక్ చేయగానే అప్డేట్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను పేజ్ ఒకసారి రీఫ్రెష్ చేస్తున్నాను, మనం అప్డేట్ చేసాం కాబట్టి. సో ఈ విధంగా సింపుల్గా టెక్స్ట్ రూపంలో వస్తుంది సందీప్ అని. ఇప్పుడు దీని మీద క్లిక్ చేశారనుకో, మనం తీసుకుంది ఏంటి బేబీ రిలేటెడ్ క్లాతింగ్ సంబంధించి కాబట్టి ఆటోమేటిక్గా ఆ పర్టికులర్ సెక్షన్లోకి రీడైరెక్ట్ అయిపోతుంది అనమాట. మళ్ళీ మనం వేరే దాంట్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇలా మనం టెక్స్ట్ రూపంలో కూడా లింక్స్ అనేవి ప్లేస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఒక ఆర్టికల్ రాస్తున్నారు, ఆర్టికల్ మధ్య మధ్యలో మనకి టెక్స్ట్ రూపంలో ఎక్స్టర్నల్ లింక్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తాం కదా, అలాంటి ప్లేసెస్లో మీరు ఈ విధంగా లింక్స్ అనేవి ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. ఇలా మనకి అమెజాన్ అఫిలియేట్ దాంట్లో చాలా ఉన్నాయి. ఇక్కడ మనకి లింక్ టు సెర్చ్ రిజల్ట్స్, సెర్చ్ రిజల్ట్స్లో రావాలా లేకపోతే లింక్ టు ఎనీ పేజ్, ఇలా మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. వీటన్నిటి కూడా మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత అవి ఎలా పనిచేస్తే ఏంటంటే మీకు ఒక ఐడియా రావడం జరుగుతుంది. లైక్ మనకి ప్రొడక్ట్ లింక్ పర్టికులర్గా ఒక ప్రొడక్ట్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ విడ్జెట్స్ కానీ సెర్చ్ విడ్జెట్స్ కానీ ఇవన్నీ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. సో అదర్ విడ్జెట్స్ అని ఉన్నాయి కదా, దీని మీద క్లిక్ చేయగానే మనకి ఏమవుతుందంటే సైడ్ బార్లో మనం ఏమైనా విడ్జెట్స్ ఏమైనా డిస్ప్లే చేయాలనుకోండి, దానికి సంబంధించిన అవన్నీ కూడా మనం ఇక్కడ కనిపించడం జరుగుతుంది. సో నేను విడ్జెట్స్ మీద క్లిక్ చేశాను. సో క్లిక్ చేయగానే మనం ఏవైతే విడ్జెట్స్ ఉంటాయి సైడ్ బార్లో యాడ్ చేసుకునేవి అవన్నీ కూడా మనం ఇక్కడ రావడం జరుగుతుంది. సో చూసారు కదా, ఈ విధంగా సెర్చ్ విడ్జెట్ కానీ ఇవన్నీ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. యాడ్ టు యువర్ వెబ్ పేజ్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దీన్ని మనం ఏం చేస్తామంటే ఇలా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఆ పర్టికులర్ విడ్జెట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించిన కోడ్ కూడా మనకు వస్తుంది. ఆ కోడ్ తీసుకెళ్ళి మనం ఏం చేయాలంటే పర్టికులర్గా మనం ఎక్కడైతే ప్లేస్ చేయాలనుకున్నామో అక్కడ మనం ప్లేస్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా వస్తుంది అనమాట సెర్చ్ అనేసి, ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి హైలైట్ యాడ్ కోడ్ అనే ఆప్షన్ కదా, దీన్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత అగైన్ మళ్ళీ మన వెబ్సైట్ ఏదైతే ఉందో దాంట్లోకి ఎంటర్ అయ్యి మీరు ఎక్కడైతే కోడ్ ప్లేస్ చేయాలనుకున్నారో ఆ సెర్చ్ కోడ్ అనేది ఆ పర్టికులర్ పొజిషన్ మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని అక్కడ మీరు ఈ విధంగా పేస్ట్ చేసి అప్డేట్ మీద క్లిక్ చేయండి. అంతే, క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ అగైన్ నేను వ్యూ పోస్ట్ మీద క్లిక్ చేస్తున్నా. మనం ఎప్పుడైతే చేంజెస్ చేసామో అవి మనకి కనిపించాలి కాబట్టి మనం ఇప్పుడు డెమో అని తీసుకోవడం జరిగింది. దాని కింద మనం సెర్చ్ విడ్జెట్ యాడ్ చేసాం కాబట్టి ఈ విధంగా డైరెక్ట్గా సెర్చ్ విడ్జెట్ వస్తుంది. సో ఇక్కడ ఎవరైతే పర్సన్ ఉన్నారో వాళ్ళు ఏదైతే ప్రొడక్ట్ సెర్చ్ చేయాలనుకున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ నేను టాయ్ అని సెలెక్ట్ చేస్తున్నాను, టాయ్ మీద సెలెక్ట్ చేసి గో మీద క్లిక్ చేయగానే ఇక్కడే వాళ్ళకి సెర్చ్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. మళ్ళీ మీరు సపరేట్గా ఎక్కడ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇలా సెర్చ్ విడ్జెట్ని మీరు డైరెక్ట్ ఇక్కడ నుంచే ఇవ్వచ్చు. ఎప్పుడైతే వాళ్ళ మీద క్లిక్ చేస్తారో, క్లిక్ చేసిన వెంటనే ఏమవుతుంది ఆటోమేటిక్గా అమెజాన్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. సో ఈ విధంగా మీరు డిఫరెంట్ డిఫరెంట్ వేస్లో కూడా మీరు అమెజాన్ అఫిలియేట్ లింక్స్ కానీ విడ్జెట్స్ కానీ బ్యానర్స్ కానీ అన్నీ కూడా యూస్ చేసుకోవచ్చు. సో దానికి సంబంధించిన సెక్షన్ కూడా మీకు చూపించాను కదా. సో ప్రీవియస్గా అయితే మనం ఇలాగా 3 స్టెప్స్ చూసాము, టెక్స్ట్, ఇమేజ్, టెక్స్ట్ ప్లస్ ఇమేజ్. దాంతోపాటు మనకి ఇక్కడ విడ్జెట్స్ అనే ఆప్షన్లో ఈ విధంగా ఉంది. అదే ప్రొడక్ట్ లింక్లో మనకి బ్యానర్స్ కానీ ప్రొడక్ట్ లింక్స్ కానీ లింక్ టు ఎనీ పేజ్ పర్టికులర్ పేజ్కి మనం టెక్స్ట్ రూపంలో ప్రొవైడ్ చేయడానికి ఆప్షన్స్ అన్నీ కూడా నేను చూపించాను. సో ప్రమోషన్స్ అంటే కనుక మనకి ఏ విధంగా చేసుకోవాలి, టూల్స్ మనం ఎలా యూస్ చేసుకోవచ్చు ఏంటి, సో రిపోర్ట్స్ మనం ఇంతవరకు ఏమేమి చేసాం అవన్నీ కూడా వన్ బై వన్ ఇక్కడ మనకి రావడం జరుగుతుంది. సో నేను మళ్ళీ చెప్తున్నా అండి, మీరు లింక్స్ ప్లేస్ చేసేటప్పుడు మాత్రం హెచ్టిఎంఎల్ లింక్స్ అనేవి ఒకసారి మీరు చెక్ చేసుకోండి. డైరెక్ట్గా మీరు ఎక్కడైతే టెక్స్ట్ అనేది ప్లేస్ చేస్తారో ఇలా ఈ విధంగా ఉంటుంది విజువల్లో. ఇలా మీరైతే ప్లేస్ చేయకండి. ఇక్కడ మనకి టెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ టెక్స్ట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మీరు ఇక్కడ హెచ్టిఎంఎల్ స్క్రిప్ట్ అనేది ప్లేస్ చేయాల్సి ఉంటుంది, అప్పుడే మీకు వర్క్ అవుతుంది. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. సో చూసారు కదండి, ఈరోజు వీడియోలో మనం అమెజాన్ అఫిలియేట్ వెబ్సైట్ సంబంధించిన లింక్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎన్ని విధాలుగా మన వెబ్సైట్కి లింక్ చేసుకోవచ్చు, విడ్జెట్స్ కానీ బ్యానర్స్ కానీ టెక్స్ట్ లింక్స్ కానీ ఇమేజ్ లింక్స్ కానీ ఏంటి అనేది నేను స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా సందీప్ 3 స్టేటెక్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ అఫిలియేట్ మార్కెటింగ్ టాపిక్స్ అందరికంటే ముందుగా మీరే తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.